లో మాకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది సార్, తెలియగానే మీకు వెంటనే తెలియపరుస్తాం. థ్యాంక్ యూ రవి గారు. పుష్ప 2 అనేది ఇప్పుడు ప్రీలీజ్ బిజినెస్ చూసుకుంటే కనుక ఆల్ టైమ్ హైయెస్ట్, అప్పుడే 1000 crores క్రాస్ చేసింది అన్నారు. సో దాని గురించి చెప్తారు సార్. అది 1000 crores అంటే అది ఎలా అంటే సార్, నాన్ థియేటర్కల్ అండ్ థియేటర్కల్ పుట్ టుగెదర్ యాంటిసిపేషన్ సార్ చెప్తున్నారు. నాన్ థియేటర్కల్ డెఫినెట్గా హైయెస్ట్ ఎవర్ చేసింది టిల్ డేట్. ఇంకా రేపు వచ్చే సినిమాలు 5 ఆడతాయి, నెక్స్ట్ ఇంకా సినిమాలు వస్తూ ఉంటాయి, దాడుతూ ఉంటాయి, దట్ ఈస్ ఒక టిల్ డేట్ చూస్తే నాన్ థియేటర్కల్ హైయెస్ట్లో చేసింది సార్. అలాగే థియేటర్కల్ ఏంటంటే అదొక యాంటిసిపేషన్, ఇప్పుడు ఇక్కడ ఇంత చేయొచ్చు, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది కాబట్టి ఇంత చేయొచ్చు అనే దాంట్లో 1000 crore ఇస్ ప్రెటీ మచ్ అచీవబుల్ లాగా అనిపిస్తుంది సార్. అయితే యాక్చువల్గా గేమ్ చేంజర్ అనేది మొన్నదాకా ఉంది, ఒక 2 weeks గ్యాప్లో వచ్చింది, ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది కదా. సో మరి రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా అంటే పెద్దగా చేయడం కానీ, అంటే రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా మారుతున్నాయి దానివల్ల? లేదు సార్, అంటే డెఫినెట్గా 2 weeks రన్ మ్యాక్సిమం 85-90% ప్రతి సినిమా రికవర్ చేస్తుంది సార్. యూ టేక్ యానిమల్, ఎనీ బిగ్ ఫిలిం సార్, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, 2 weeks నైంటీ పర్సెంట్ చేసేస్తున్నాయి సార్. ఇంకా రన్ ఉంటే ఏంటంటే ఇంకా 5-10% అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. మనం అప్పుడు గేమ్ చేంజర్ ఉన్నప్పుడు కూడా 2 weeks రన్ ఉంది, దట్ ఈస్ ఎనఫ్లే అనుకున్నాం మేము. ఇంకేమన్నప్పుడు అవన్నీ మూవ్ అయినాయి అనుకోండి సార్, ఆ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. రవి గారు, అయితే యాక్చువల్గా ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడే చాలా వరకు షూట్ చేశారన్నారు, బట్ ఇది అంటే వరల్డ్ మార్కెట్ అంటే ఫస్ట్ అంటే ఓన్లీ రీజనల్ అనుకుని చేశారు కదా సార్, హిందీలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లో కూడా పుష్ప అనే దానికి ఒక బ్రాండ్ వచ్చింది కదా. సో సెకండ్ పార్ట్ చేస్తున్నప్పుడు ఆ స్కేల్ పెంచారని చెప్పి ఇలాంటి రీషూట్స్ చేశారని చెప్పి ఒక టాక్ వచ్చింది, దాని గురించి మీకు క్లారిటీ సార్? స్కేల్ అంటే ఎపిసోడ్లు గ్రాండ్గా హ్యూజ్గా ఉంటాయండి, దట్ డజంట్ మీన్ దట్ ఏదో పెద్ద పెద్ద ఒక పాతికి కార్లు బ్లాస్ట్ చేసి అలా కాదు. ఇది పుష్ప అంటే యాటిట్యూడ్ అండ్ డైలాగ్ బేస్డ్ ఫిలిం, ఏదైనా సరే ఆ బేసిక్ రూల్కి అయితే స్టిక్ అయి ఉన్నాం సార్. అర్థం లేదండి, దాంట్లో వచ్చే ఎపిసోడ్స్ హైగా ఉంటుంది, అది గ్రాండియర్ అవనండి లేకపోతే వితిన్ ద ఎపిసోడ్ వచ్చే హై అవనండి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ మనం బాహుబలిలో ఆ ఈవెంట్లు అలా అంత అలా కాదు. పుష్ప ఏదైతే జనాలు కోరుకుంటున్నారో దాన్ని అయితే 100-1000% అచీవ్. అంటే కొన్ని రీషూట్స్ చేశారని అన్నారు సార్, అంటే ఫస్ట్ పార్ట్లో చేసినప్పుడే చేసిన ఎపిసోడ్స్ కూడా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ పార్ట్లో చేసిన తర్వాత దిస్ ఇస్ టోటల్లీ న్యూ షూట్ అండి, దాంట్లో ఎపిసోడ్లు దీంట్లో వాడింది కానీ ఏమి లేదు సార్. రవి గారు, రవి గారు, రవి గారు ఇక్కడ